టీడీపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి గుడ్ బై చెప్పారు సైకాలజిస్టుగా రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు పొందిన ఎన్బి సుధాకర్ రెడ్డి తిరుపతి నివాసి ఈయన పలు ఛానళ్లలో డిబేట్లలో పాల్గొంటూ గుర్తింపు పొందారు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో తమకు పనికొస్తారని టీడీపీ భావించింది దీంతో పార్టీతో సంబంధం లేకపోయినా సరే రాష్ట్ర అధికార పదవిని కట్టబెట్టింది అప్పటి నుంచి సుధాకర్ రెడ్డికి రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి అంతవరకు స్వేచ్ఛగా స్వతంత్రంగా రాజకీయ సామాజిక అంశాలపై తనదైన రీతిలో విశ్లేషిస్తూ వచ్చిన సుధాకర్ రెడ్డికి టీడీపీ ప్రతిబంధకంగా మారింది తాను పెద్ద సైకాలజిస్టుగా భావిస్తూ వచ్చిన సుధాకర్ రెడ్డికి టీడీపీ స్వభావాన్ని గుర్తించడంలో మాత్రం విఫలమైన విషయాన్ని కాలం బోధపరిచింది ముఖ్యంగా టీడీపీ తరఫున టీవీ చర్చల్లో ఎవరెవరు పాల్గొనాలో ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి డిసైడ్ చేస్తుండడం ఆ పార్టీలో విమర్శలకు దారి తీస్తోంది టీడీపీ అంటే తానే అన్న రీతిలో పట్టాభి వ్యవహరిస్తుండడం ఆ పార్టీ అధికార ప్రతినిధులకు సైతం అసలు గిట్టడం లేదు పార్టీ వాయిస్ను వినిపించే అవకాశం లేనప్పుడు ఇక టీడీపీలో ఉండడం ఎందుకనే అసంతృప్తితో సుధాకర్ రెడ్డి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది టీడీపీలో కొనసాగడం అంటే తన నోటికి తానే తాళం వేసుకున్నట్టని భావించి పార్టీ పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు పంపినట్టు సమాచారం తన తత్వానికి పూర్తి భిన్నమైన పార్టీలోకి వెళ్ళాననే వాస్తవం కాలం తెలియజేసింది టీడీపీలో చేరడమే తాను చేసిన తప్పుగా సుధాకర్ రెడ్డికి తెలిసొచ్చింది ఎన్పి సుధాకర్ రెడ్డిలా మరికొందరు అధికార ప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది వాళ్ళు కూడా టీడీపీ నుంచి బయటికి రావడం మరెంతో దూరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి